శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మీ మహా సరస్వతి నమో నమః. గురుబ్రహ్మర్ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నాగదేవత ఆలయం, సర్పసుబ్రహ్మణ్యేశ్వర దేవత ఆలయం. నాగదోషం పోవాలని చాలామంది నాగదేవత ఆలయానికి వచ్చి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అమ్మవారి యొక్క మొగ్గుబడులు కానీ, అమ్మవారి యొక్క పూజాది కార్యక్రమం కానీ చేస్తూ ఉంటారు. పాలుబోసే క్రమంలో చాలామంది చాలా తప్పులు చేస్తూ ఉంటారు. నాగదేవతకు పాలుబోసే సందర్భంలో ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటారు. నాగదోషం తొలగిపోవాలి, ఈ నాగదోషం వలన మనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము, వివాహానికి సంబంధించి మాకు నాగదోషం ఉంది, కాలసర్పదోషం ఉంది, సర్పదోషం ఉందని చెబుతున్నారు స్వామి, దీనివలన నివారణ కొరకై మేము ఆలయానికి వస్తున్నాము, అమ్మవారికి పాలు పోస్తే నివారణ అయిపోతుందని చెప్పడం వలన రావడం జరుగుతుంది, అందుకే వస్తున్నాము, ప్రదక్షిణలు వేస్తున్నాము, పాలు పోస్తున్నాము అని చెప్పేసి వస్తున్నారు. అమ్మవారికి అనుకూలంగా లేకుండానే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగానే చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే, నాగదేవత ఆలయానికి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలి. నాగదోషము, సర్పదోషము, కాలసర్పదోషం ఉన్నవారు శ్రద్ధగా వినాలి. కుజదోషము, ఈ రోజులలో ప్రతి ఒక్కరికి నాగదోషం వస్తుంది, ప్రతి ఒక్క నాగదోషం, ప్రతి ఒక్కరికి నాగదోషం ఉంటుంది. స్వామి, నాగదోషం ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది, అసలు నాగదోషం వచ్చేటువంటి తప్పు మేము ఏం చేసాము అనేది మీకు అనుకుంటుండొచ్చు. నాగదోషం ఏ విధంగా వస్తుందంటే, స్వయంకృత అపరాధంగా ఒకటి వస్తుంది, వంశపరిపరంగా ఒకటి వస్తుంది. అంటే మన పూర్వీకుల నుంచి చేసినటువంటిది ఒక పాపం, స్వయంకృత అపరాధం అంటే మనము చేసే పాపం ఒకటి. ఈ రోజులలో వంశపరిపరంగా వచ్చేటువంటి పాపం కన్నా మనము చేసినటువంటి పాపాలే ఎక్కువ. నాగదేవత ఆలయానికి వచ్చిన వారు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే, అది నాగపంచమి రోజే కావచ్చు, నాగదేవతకు విశేషమైనటువంటి రోజే కావచ్చు, నాగుల పంచమే కావచ్చు, లేదంటే మంగళవారమే కావచ్చు, భక్తులు హడావిడిగా వచ్చేసి అమ్మవారికి ఒక జ్యోతిష్కుడు మాకు చెప్పారు, ఒక మంత్రులు గారు మాకు చెప్పారు, ఒక వారు చెప్పారు, వేరే వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని చెప్పి నాగదేవత పుట్టలో పాలు పోస్తే దోషం పోతుందని చెప్పి హడావిడిగా వచ్చేసి ప్రదక్షిణాలు తీసేసుకుని పుట్టలో పాలు పోయడం జరుగుతుంది. ఈ పుట్టలో పాలు పోయడం వలన నాగదోషం అనేది పెరుగుద్ది తప్ప తగ్గదు. ఎందుకు అంటే, మీరు పోసినటువంటి పాలని ఎక్కడికి వెళుతున్నాయి, మీరు పోసినటువంటి పాలు ఏమవుతున్నాయి అంటే మట్టిలో కలిసిపోతున్నాయి. పుట్టలో పోయడం వలన మట్టిలో కలిసిపోతున్నాయి. ఆ పుట్టలో ఏమైనా పాము ఉంటుందా, ఉండదు. ఒకవేళ ఉన్నా అది తాగుతుందా అంటే, మీరు ఆ పాలని అరటిపండుతో లేదంటే కనుక ఆ నువ్వులతో లేదంటే బెల్లంతో కలిపి పాలు పోసేస్తారు. అలా పోయడం వలన అవి పుట్టలోకి కలిసిపోవడం తప్ప నాగదేవత తాగడానికి ఎలాంటి అవకాశం ఉండదు. అదేవిధంగా ఆ పాలను మీరు సరాసరిగా పుట్టలో పోయడం వలన అక్కడ ఏదైనా పాము తాగుతుందా అంటే అది కూడా లేదు. మీరు వచ్చినటువంటి పాలని నేలమట్టం చేస్తున్నారు. అయితే నాగదోషం పోవాలంటే ఖచ్చితంగా ఒక మట్టి పాత్ర పుట్ట దగ్గర పెట్టేసి ఆ పాత్రలో కనుక పాలు పోసినట్టయితే నాగదోషం తొలగిపోతుంది. ఏదైనా ఒక జీవి, అదొక చీమనే కావచ్చు, ఒక ఈగనే కావచ్చు, లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఏవైనా కుక్కలైనా సరే ఇవి ఏవైనా సరే, ఈ జీవులు ఏదైనా ఒక జీవి తాగితే, మీరు పోసినటువంటి పాలను ఏదైనా ఒక జీవి తాగితే ఖచ్చితంగా మీకు నాగదోషం తొలగిపోతుంది. అలా ఒక ఏది జీవి తాగకుండా, ఒక నాగదేవతకు నైవేద్యం పెట్టకుండా మీరు మట్టిలో పోసినట్టయితే కనుక నాగదోషాన్ని ఇంకా పెంచుకున్నట్టుగా ఉంటుంది. స్వయంకృత అపరాధం అంటే మీ చేతుల మీదకించి మీరే నాగదోషాన్ని ఎక్కువగా పెంచుకున్నటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి నాగదేవత ఆలయంలో పొరపాటున కూడా పుట్టలో పాలు పోయకుండా జాగ్రత్త వహించండి. ఒక మట్టి పాత్ర తీసుకురండి, ఆ మట్టి పాత్రలో పాలు పోసినట్టయితే కనుక మీకు నాగదోషం, నాగశాపం విముక్తులై మీరు అనుకున్నటువంటి మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.